శారదాంబా మెయిన్ రోడ్ నరసరావుపేట కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నరసరావుపేట గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళకు వందనం అభివందనం పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది 30 గ్రాముల సాతాహారాలు 8 గ్రాముల నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్ ప్లేన్ బ్యాంగిల్స్ డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ వడ్డాణాలు వంకీలు పచ్చివర్క్ గాజులు మరియు హారాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును కెంపు పచ్చ నెక్లెస్లు స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్ 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్ మూడు తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా వెరైటీ డిజైన్స్ వేరియస్ డిజైన్స్ కు కేరా ఫెడరల్స్ శారదాంబా మెయిన్ రోడ్ నరసరావుపేట ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ 3.5 దశాబ్దాలుగా పల్నాడులో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపలవాయి విజయ్ కుమార్ పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ బడ్డాణాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ అన్ని మోడల్స్ బడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్ బంగారు నగల స్కీమ్ లో చేరండి 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువకల బంగారు ఆభరణాలు పొందవచ్చు కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నర్సరావుపేట ఫోన్ నంబర్ 0864722380 మానసింగ్ పార్ట్నర్స్ కపలవాయి విజయ్ కుమార్ గుడవర్తి దేవరాజ్ కిషోర్ అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను నమస్కారం జిసినెస్కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మహాశివరాత్రి అనంతరం పట్టణంలో సందడి చేసిన ప్రభలు డీజే సౌండ్స్ మరియు కనకదపెట్లు పమిడిపాడు గ్రామంలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కు పగడ్బందీగా ఏర్పాట్లు చేశాం డీఎస్పీ విజయ్ భాస్కర్ రంపిచర్ల ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన పోలీసులు అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో కోటప్పకొండపై క్షేత్రాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోటప్పకొండ వద్ద కొలువు తీరిన విద్యుత్ ప్రభలను గురువారం అర్ధరాత్రి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాకాని ప్రభై నుండి ఆయన మాట్లాడారు కోటప్పకొండ అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు ప్రధాన ఆలయానికి ఎగువన ఉన్న శ్రీ బాలకోటయ్య స్వామి ఆలయానికి మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు అలాగే నరసరావుపేట కోటప్పకొండ రోడ్లు విస్తీర్ణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాకాని సర్పంచ్ కంచటి వీరనారాయణ వైఎస్ఆర్సీపీ అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు పంచాయతీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వలేదన్న కారణంగా వైఎస్ఆర్సీపీకి చెందిన వారిపై టీడీపీ జనసేన పార్టీలకు చెందిన వారు చేసిన దాడిలో 5 వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకు తీవ్ర గాయాలయ్యాయి మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి ఈ సంఘటన మండలంలోని పమిడిపాడు గ్రామంలో శుక్రవారం సాయంత్రం బోడ్రాయి సెంటర్లో చోటు చేసుకుంది గాయపడిన వారందరూ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు గత పంచాయతీ ఎన్నికల్లో ముదరాసులు నివాసం ఉండే వాళ్లలో వైఎస్ఆర్సీపీ గెలుపొందింది దీన్ని మనసులో పెట్టుకున్న టీడీపీ జనసేన వర్గీయులు బొడ్రాయి సెంటర్లో ముదరాసులు కూర్చొని ఉండగా ముందస్తు ప్రణాళికతో సుమారు 30 మంది ఆయుధాలతో దాడి చేశారు
అందర్నీ చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి వైద్యశాలకు వచ్చి క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ యార్డ్ చైర్మన్ హనీఫ్ తదితర గ్రామ నాయకులు ఉన్నారు. డిఎస్పీ విజయ్ భాస్కర్, రూరల్ సిఐ అచ్చయ్య ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అనైతిక పొత్తుతో టీడీపీ అట్లానే జనసేన కలిసి పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 20 ఓట్లతో ఓడిపోవడం, అయితే ముతరాసులకు సంబంధించి వార్డు మెంబర్ ఏదైతే ఉందో ఆ మెంబర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైసం చేసుకుంది. అప్పటి నుంచి కూడా అది ఇద్దరు రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతూ ఉంది. నిన్న రాత్రి మాట పెంచుకొని ఈరోజు సాయంత్రం దాదాపు సుమారు 30 మంది గొడ్డళ్ళు, కర్రలు, రాళ్ళు తీసుకొని పకడ్బందీగా ఒక వ్యూహం ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా రోడ్లు బజార్లో కూర్చుంటే అకస్మాత్తుగా దాడి చేసి దాదాపు 8 మందిని గాయపరుస్తున్నారు. ఇందులో ముగ్గురు బాగా సీరియస్గా ఉంది, ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది. ముగ్గురు కూడా తెలివిలో లేరు, తలకి దెబ్బలు తగిలింది బాగా. వీళ్ళందరికీ సిటీ స్కానింగ్ అయితే తీపించాల్సి ఉంటుంది. తర్వాత ఫర్దర్గా ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఈరోజు చూడాలి. సో ముగ్గురికి మాత్రం పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వాళ్ళు ఆల్రెడీ డాక్టర్లు అందరూ చూశారు, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. పోలీసులు కూడా ఈరోజు పోలీస్ వారికి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు అక్కడ సెట్ చేసుకుంటూ ఉన్నారని. కాబట్టి ఇది ఒక ప్రణాళిక ప్రకారం అనైతిక పొత్తుతో టీడీపీ జనసేన గెలిచిన దగ్గర నుంచి ఆ ఊర్లో ఏదో ఒక రకంగా గొడవలు సృష్టించాలి, గొడవలు పెట్టాలి, పెట్టి వైసీపీ వాళ్ళని అణగదొక్కాలి అనే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ దాడి జరిగింది. దీనికి ఏదో ఈరోజుకి ఈరోజు అకస్మాత్తుగా ఉద్రేకంగా జరిగింది కాదు. ఇది ఒక ప్రణాళిక ప్రకారం దాడి చేయాలనే ఒక నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. దీనికి కావలసిన సామాగ్రి ఏదైతే రాళ్ళు, కర్రలు, గొడ్డలు అన్నీ సేకరించుకొని ఈరోజు నిన్న తిరణాలు జరిగింది. ఈరోజు అందరూ నిద్ర లేక అందరూ రెస్ట్లో ఉంటారని ఒక పథకం ప్రకారం సమయం కూడా ఆలోచించుకొని ఈ సమయం ప్రకారం ఈ టైంలో దాడి చేయడం జరిగింది. అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి దీన్ని మేము పోలీసు వారికి ఆల్రెడీ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్ష విధించాలి. ఈ గ్రామంలో ఫర్దర్గా శాంతియుతంగా ఉండాలంటే, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ దాడిలో పాల్గొన్న వారందరికీ కూడా కఠినమైన శిక్ష, కఠినంగా శిక్షించాల్సి ఉంది. ఆల్రెడీ ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. ఎస్పీ గారు కూడా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళని పట్టుకొస్తాం, వీళ్ళ పట్టుకొచ్చి ఏ విధమైన మరి ట్రీట్మెంట్ చేయాలో చేస్తామని చెప్పి ఎస్పీ గారు కూడా మాటిచ్చారు. ఖచ్చితంగా దాని ప్రకారం ఫర్దర్గా కూడా ఉంటుంది. దీనికి ఎవరైతే వ్యూహాత్మకంగా ఎనకుండి నడిపిస్తున్నారో వాళ్ళను కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. వాళ్ళను కూడా మేము కఠినంగా యాక్షన్ తీసుకుంటాం, దీనిలో సందేహం ఏం లేదు. ఇది ఎందుకంటే ఇది ఈరోజు మేము ఓడిపోయినా దాన్ని మేము అందరం కూడా స్వీకరించి వాళ్ళందరూ ఎంతో బాధపడుతున్న గ్రామస్తులు మేమందరం కూడా పిలిచి మాట్లాడుకొని ఇది సమయం కాదు, మనం 4 పథకాలు అభివృద్ధి చేసుకొని ఆ 4 పథకాలు ఇచ్చి ఆ గ్రామంలో అభివృద్ధి పనులు చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి తప్ప గొడవలు పెట్టుకోకూడదని నేను కూడా వాళ్ళని సర్ది చెప్పి వాళ్ళందరినీ కూడా ఈరోజు సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నాం. అయినా సరే మా ఓపికను కూడా ఈరోజు పరీక్షించేసి తీసుకువెళ్ళారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఎవరికైనా సరే ప్రజాస్వామ్యంలో ఇలాంటి గొడవలు పెట్టుకొని ఏదో బెదిరించాలి లేదా భయపెట్టాలనే ఉద్దేశం అసలు జరగదు. పమిడిపాడు గ్రామం అలాంటిది కాదు. పమిడిపాడు గ్రామమే అలాంటి గ్రామం కాదు. ఆ గడ్డ చాలా బలమైన గడ్డ. ఖచ్చితంగా దీని మీద మేము స్పందిస్తాం. ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి చట్ట ప్రకారం వాళ్ళ మీద కేసులు పెట్టి శిక్షించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి ఏదో హెచ్చరిస్తున్నాం. అలానే గ్రామంలో ఉన్న నాయకులకు కూడా చెప్తా ఉన్నాం, ఇలాంటి గొడవలు జరిగితే ఎవరు కూడా చేతులు గాజులు వేసుకొని లేరు. దయచేసి మీరు వీటన్నిటిని కూడా మానేసి అందరం కూడా ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు పోవాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాను.
నరసరావుపేట ది బ్రాస్ అండ్ స్టీల్ మర్చెంట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నరసరావుపేట గాంధీ చౌక్ లోని శివుని బొమ్మ వద్ద సుమారుగా గత 35 సంవత్సరాలుగా శివరాత్రి తిరునాళ్ల సందర్భంగా శివరాత్రికి మరుసటి రోజు అలా రెండు రోజులు పూర్తిగా ప్రసాదాల పంపిణీ దాతల సహకారంతో నిర్విరామంగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం రోజు సాయంకాలం 6 గంటలకు శివుని బొమ్మ వెనక వైపున భక్తి గీతాలతో పాట కచేరి కార్యక్రమం నిర్వహించారు. మల్లమ్మ సెంటర్ నుండి శివుని బొమ్మ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన బొమ్మల దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. దాతల సహకారంతో రెండు రోజులు నిర్విరామంగా ప్రసాద పంపిణీ కార్యక్రమాలు మరుసటి రోజున పాట కచేరి భక్తి గీతాలు పాట కచేరి పెట్టి ఈ కోలాహలాన్ని ప్రజలంతా వీక్షిస్తూ జయప్రదం చేయవలసినట్టుగా కోరుతున్నాను. కోటప్పకొండ తిరునాళ్లలో కోటయ్య స్వామి సేవలో తరించి తిరుగు ప్రయాణంలో శుక్రవారం నరసరావుపేట పట్టణంలో ప్రభలు సందడి చేశాయి. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పట్టణంలో కోలాహలం చోటు చేసుకుంది. పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రభలతో పాటు లింగంగుంట్ల రాజుపాలెం అగ్రహారానికి చెందిన ప్రభలు పట్టణ ప్రధాన రహదారి నుండి నవోదయ నగర్ మీదుగా స్వస్థలాలకు తరలి వెళ్లాయి. దారి పొడవునా కనక తప్పట్ల మోత డీజే సౌండ్స్ తో హోరెత్తింది. ప్రధాన కూడళ్లలో డప్పు కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మల్లమ్మ సెంటర్ నుండి శివుని బొమ్మ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన బొమ్మల దుకాణాలు అక్కడ రద్దీ ఎక్కువైంది. ఇప్పుడు కొద్దిసేపు విరామం. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబా మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్, కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్. 3.5 దశాబ్దాలుగా పల్నాడులో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలబాయ్ విజయ్ కుమార్. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. బంగారు నగల స్కీమ్ లో చేరండి. 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం. స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువ కల బంగారు ఆభరణాలు పొందవచ్చు. కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. ఫోన్ నంబర్ 0864722380. మేనేజింగ్ పార్ట్నర్స్ కపలవాయి విజయ్ కుమార్, గుడవర్తి దేవరాజ కిషోర్. అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను. వెల్కమ్ బ్యాక్. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు డిఎస్పీ విజయభాస్కర్ తెలిపారు.
మొత్తం 5 రోడ్స్ లో ఎలక్షన్స్ నిర్వహిస్తున్నామని మొత్తం 12 మంది ఎస్ఐలు పర్యవేక్షిస్తారని తెలిపారు. అదే విధంగా మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ కౌంటింగ్స్ కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ అయిన తర్వాత ఎలాంటి విజయోత్సవాలు జరపడానికి అనుమతి లేదన్నారు. అలా కాదని ఎవరైనా నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మన నర్సరాపేట సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 5 రూట్లు ఉన్నాయి. ఈపూరు బొల్లాపల్లి ఒక రూటు, దానికి ఇన్ఛార్జిగా ఈపూరు ఎస్ఐ గారు పోలీస్ సిబ్బంది ఉంటారు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తారు. అదేవిధంగా వినుకొండ శావల్యాపురం అయినవాళ్ళు ఈ మూడు మండలాలకు ఒక రూటు ఉంటుంది, దానికి ఇన్ఛార్జిగా అయినవాళ్ళు ఎస్ఐ గారు ఉంటారు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర బందోబస్తు నిర్వహిస్తారు. నెక్స్ట్ నర్సరాపేట టౌన్ రుంపిచెర్ల నగరికలు ఇది ఒక రూటు, ఈ రూట్కి ఒక ఎస్ఐ గారు ఉంటారు. అక్కడ కూడా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తారు. చిల్లరిపేట టౌను నాదెండ్ల ఎడ్లపాడు ఈ మూడు కలిసి ఒక రూటు, దీనికి ఒక ఎస్ఐ గారు ఇన్ఛార్జిగా ఉంటారు. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర బందోబస్తు ఉంటుంది. దీనికి మొత్తం 12 మంది ఎస్ఐలు మొత్తం 71 మంది సిబ్బంది ఉంటారు. మొత్తం టోటల్ బోట్స్ కూడా 1027 కోట్లు ఉంటాయి. ఈ మార్నింగ్ 8 నుంచి 4 దాకా ఎలక్షన్ ఉంటుంది. ఎలక్షన్స్ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఎలాంటి గెలవాల లేకుండా జరగకుండా ముందుగానే పకడ్బందీగా అందరి సిబ్బంది నియమించి బందోబస్తు నిర్వహించాం. ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కౌంటింగ్ బందోబస్తు నిమిత్తం నర్సరావుపేట సబ్ డివిజన్ పరిధిలో వినుకొండ ప్లస్ చిల్లరిపేట రెండు కౌంటింగ్స్ ఉన్నాయి. రేపు మున్సిపాలిటీ ఎలక్షన్స్ మీద ముందుగా వినుకొండలో కౌంటింగ్ సెంటర్ లయోలా జూనియర్ కాలేజీలో కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ మార్నింగ్ 8 స్టార్ట్ అవుతుంది. పేటలో రేపు మున్సిపల్ ఎలక్షన్ కౌంటింగ్ నిమిత్తం బందోబస్తు పకడ్బందీగా అరేంజ్ చేశాము. అక్కడ కౌంటింగ్ సెంటర్ సిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఇంటర్నల్గా చిల్లరిపేట టౌన్ సీఏ గారు, అదనంగా మరొక సీఏని చేశాము. దాంతోపాటు ఇంటర్నల్గా ఒక 40 PCs వాళ్ళు కూడా ఇంటర్నల్గా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకుంటారు. ఎలక్షన్ కౌంటింగ్ జరిగేటప్పుడు కౌంటింగ్ తర్వాత కూడా చిల్లరిపేట టౌన్లో ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఒక 8 pickets అరేంజ్ చేశాము. 8 pickets ప్రతి పికెట్కి ఒక ఏఎస్ఐ లేదా హెడ్ కానిస్టేబుల్ ఇన్ఛార్జిగా ఉంటారు. ఆ పికెట్స్కి సూపర్వైజ్ చేస్తూ చిల్లరిపేట రూరల్ సీఏ గారు కూడా మూవింగ్ చేస్తూ ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా పకడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తారని నేను మొత్తం అలర్ట్ చేశాను. ఆఫ్టర్ కౌంటింగ్ విక్టరీ పొజిషన్స్కి ఎలాంటి అనుమతులు మేము ఇవ్వలేదు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఎవరైనా విక్టరీ పొజిషన్ తీస్తే మాత్రం పోలీసు వారు కఠినంగా వ్యవహరిస్తారు. దాని మీద చర్యలు కూడా తీసుకుంటాం మేము. రంపచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల పోలింగ్ కేంద్రాన్ని శనివారం పోలీసులు పోలింగ్ అధికారులు పరిశీలించారు. ఈ నెల 14న కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా వారు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరుగుతుందని చెప్పారు. మండలంలో 19 మంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చునని అన్నారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా నర్సరావుపేట నుండి కోటప్పకొండకు అధిక సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేసి భక్తులను తరలించడం జరిగింది. ఈ సంవత్సరం అలా తరలింపుగా ద్వారా వచ్చిన ఆదాయం 52 లక్షలు మాత్రమేనని ఆర్టీసీ డిపో మేనేజర్ అబ్దుల్ సలాం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఆదాయం 10 లక్షలు తగ్గిందని తెలిపారు. కోవిడ్ కారణంగా మరియు రైలు రాకపోకలు లేకపోవడంతో ఆదాయం తగ్గినట్లు ఆయన చెప్పారు. రంపచర్ల మండలంలో అన్నవరం గ్రామంలో శనివారం సినీ హీరో శివాజీ పర్యటించారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ గ్రామంలో స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నటువంటి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్ క్రీడాకారులు సచిన్ టెండూల్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సచిన్ టెండూల్కర్ లో గల కృషి, పట్టుదల, క్రమశిక్షణ, వ్యక్తిత్వం వలన క్రికెట్ లో ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోనటి శ్రీనివాసరావు, పచ్చవ కోడేశ్వరరావు, పచ్చవ వీరయ్య, తలపనేని బ్రహ్మయ్య, గ్రామ మాజీ సర్పంచ్ పచ్చవ పూర్ణయ్య, గ్రామస్తులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు అన్నారం గ్రామంలో క్రికెట్
పోటీలు నిర్వహించడం జరుగుతుంది. తెలుగు యువత ఆధ్వర్యంలో పార్టీలు అనేది క్రీడలకు సంబంధం లేదు, ఎవరైనా చేయొచ్చు. ఏదైనా బ్రహ్మాండంగా అందరూ కలిసి ఆడుకుంటే దాన్ని మించినటువంటి ఆనందం ఇంకేముండదు. ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా 10 చుట్టూ ఉన్న ఊళ్ళందరికీ ఆదర్శంగా అన్నారం గ్రామం ఉండాలని, ఊరు పేరును మీరు అందరు నిలబెడతారని ఆశిస్తున్నాను. రంపచిల్ల గ్రామంలోని తూర్పు బజార్ లో వెలసి ఉన్న శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ పూజారి పేకాటి అంగారావు ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అమ్మవారికి విశేష సహస్రనామ కుంకుమార్చన అభిషేక అలంకరణ పూజలు నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం ఆలయ ఆవరణలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. జీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాశివరాత్రి అనంతరం పట్టణంలో సందడి చేసిన ప్రభలు, డీజే సౌండ్స్ మరియు కనకతప్పెట్లు. పమిడిపాడు గ్రామంలో గాయపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కు పగడ్బందీగా ఏర్పాట్లు చేశాం, డీఎస్పీ విజయభాస్కర్. రంపచర్ల ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన పోలీసులు, అధికారులు. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు శారదాంబ మెయిన్ రోడ్, నరసరావుపేట. కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నరసరావుపేట. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం, నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబా మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపిలబాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్. 3.5 దశాబ్దాలుగా పల్నాడులో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలబాయి విజయ్ కుమార్. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. బంగారు నగల స్కీమ్ లో చేరండి. 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం. స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువ గల బంగారు ఆభరణాలు పొందవచ్చు. కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. ఫోన్ నంబర్ 0864722380. మేనేజింగ్ పార్ట్నర్స్ కపలబాయి విజయ్ కుమార్, గుడవర్తి దేవరాజ కిషోర్. అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను.